మాట్లాడి అందరూ ఏం కావాలంటారా? ఇక్కడే కూడా అందరూ మాది ఖమ్మం జిల్లా కొనిగర్ల మండలం కొత్త కాచవరం గ్రామం కోదండరామస్వామి వారి దేవాలయ మరియు గ్రామ పురోహితుడుగా నా పేరు జానకి రామశర్మ గారు. మా గ్రామంలో గత 7-8 సంవత్సరాల క్రితం కోదండరామస్వామి వారి దేవాలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కుల ఏకాదశి పండుగను పురస్కరించుకొని అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం 24 గంటల పాటు నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మా ఇలవేల్పు మా గ్రామదేవత కోదండరామస్వామి వారి అనుజ్ఞతో సప్తాహ కార్యక్రమం చేయాలరా మా గుళ్ళో అని రాముల వారు సంకల్పంతో మా భక్తులందరం కూడా చక్కగా గత 17వ తారీఖు మంగళవారం నుండి ఈరోజు 24వ తారీఖు మంగళవారం వరకు కూడా అఖండ హరినామ సంకీర్తన సప్తాహ కార్యక్రమము ప్రతిరోజు ప్రతి టైంలో కూడా ఇలా నిర్విరామంగా చక్కగా హరినామ సంకీర్తన కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ పూర్ణాహుతితో పూజా కార్యక్రమాలు తర్వాత అన్నదాన కార్యక్రమంతో ముగుస్తాయి. మధ్యాహ్నం 1 గంటతో మొత్తం కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం వలన సకాలంలో ఆ ప్రకృతి దేవుడు సహకరించి మంచి వర్షాలు, పాడి పంటలు, మా పిల్లలకి చక్కటి చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు అన్నింటా కూడా శుభదాయకంగా ఉండాలని, లోక కళ్యాణార్థం సర్వే జన సుఖినో భవంతు అనే నానుడితో ఇది చేసుకుంటూ ఉన్నాము. మరి మా గ్రామ భక్తులు, దేవాలయ కమిటీ వారు, మరి పరిసర గ్రామ భక్తులు అందరూ ఆహ్వానానికి వచ్చి చక్కగా భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబాలకు అందరికీ కూడా ఆ బ్రహ్మ ఆ స్వామి అనుగ్రహించాలని. శతమానం భవతి శత ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి, అందరూ బాగుండాలని బ్రాహ్మణిగా నేను బ్రాహ్మణ వచనం ఆశీర్వచనం ఇస్తూ హరి ఓం షన్నో మిత్ర శం వరుణ షన్నో భవత్ పరిహమాం షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణోరుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వరిష్యామి వృతం వరిష్యామి సత్యం వరిష్యామి తన్నోద్భవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కొత్తగాచారం గ్రామంలో సప్తాహ కార్యక్రమాలు గత వారం రోజులుగా జరుగుతున్నవి. మన గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ మరియు మన ఆచార్య గురువు గారు అయినటువంటి మన అయ్యగారు సమక్షంలో తాత పద్మగారు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి పూర్కొని చేస్తాము అనగానే మీ కమిటీ వారిని కూడా ఒప్పుకొని గ్రామ భక్తులు అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం వైరా న్యూస్ వారికి కూడా. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ అఖండ హోమం జరుపుకుంటున్నాం. ఈ అఖండ హోమం కూడా మంచిగా జయప్రదం అవుతుంది. మన గ్రామ పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ